నా పేరు డి స్వప్న రాయంపల్లి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అబ్బాయి పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి, నెరమెట్ల వీరారెడ్డి కొడుకు. 9 ఇయర్స్ నుంచి మేము కాంటాక్ట్లో ఉన్నాం. ఒకరికొకరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అన్ని రకాలుగా నన్ను వాడుతున్నాడు. ఈరోజు పెళ్ళి అని ఫ్రెండ్స్ ద్వారా తెలిస్తే అబ్బాయి మకం షార్ట్ వేసినందుకు నేను కంప్లైంట్ చేసాను. ఇక్కడ తీసుకోలేదు సార్. 100 ఫోన్ చేస్తే రెస్పాన్స్ రాలేదు. ఎస్పీ సార్ దగ్గర పోయి కేసు పెట్టిన తర్వాత రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ అయిన తర్వాత ఈరోజు 1వ తారీఖు ఎస్పీ సార్ దగ్గర పోతే ఈరోజు క్లియరెన్స్ అయ్యింది. నిన్నటి క్లియరెన్స్ అయ్యింది. కేసు తీసుకున్నారు. నిన్నటికి రాజకీయాలు చాలా నడిపినారు. అదే సార్, పెళ్లి చేసుకుంటానని చెప్పేసి వేరే అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నాడు. అది నేను అప్పుడు నన్ను వదిలేసి వేరే వాళ్ళు ఎందుకు చేసుకుంటామని అడిగి కేసు ప్రతి చే మా అమ్మ మీ అమ్మ నన్ను చంపేస్తాను, మిమ్మల్ని చంపేస్తాను, నా జోలు వస్తే అట్లంతా మాట్లాడతారు. వాళ్ళ పేరెంట్స్ అసలు స్టేషన్లోకి కూడా రాలేదన్నా. ఈరోజు కేసు బుక్ అయ్యి 8 రోజులు అయింది. 26 మే బుక్ అయ్యింటే మళ్ళీ ఎస్పీ సార్ దగ్గరకు 1 వెళ్తే ఈరోజు 9 ఈ రోజు వరకు అయింది. పేరెంట్స్ రాలేదు స్టేషన్లోకి. నిన్న అయిపోయింది ఎఫ్ఐఆర్ అయిపోయింది. నిన్నటి కూడా రాలేదు పేరెంట్స్. ఇక్కడ రమ్మన్నారు ఎస్పీ ఆఫీస్లో. ఇక్కడ నాయంది ఇక్కడ పెళ్లి కాకుండా అక్కడ రాండి అన్నాడు. అబ్బాయి ఒప్పుకోలేదు. ఇంకా సరే జైలుకి పోదా అన్నాడు. పెళ్ళి ఏం అవసరం లేదు, చావనైనా చేస్తాను కానీ పెళ్ళి అవసరం లేదు, జైలుకి పోదా అన్నాడు. ప్రవీణ్కి పొలిటికల్ లీడర్స్ అందరితో నా ఇక్కడ వరకు కేసు పెట్టకూడదు, ఏమది సెటిల్మెంట్స్ కావాలా సెటిల్మెంట్స్ కావాలా అని కూర్చున్నారు. నిన్న సెటిల్మెంట్స్ వద్దు, నాకు కేసు కావాలని కేఎస్ కట్టేసి వచ్చేసినాను. అయినా ఇది సిఐ సారు పదే పదే సిఐ సారు కొంతమంది కానిస్టేబుల్స్ సెటిల్మెంట్స్ చేసుకోండి సెటిల్మెంట్స్ చేసుకోండి అంటే పెళ్లి తప్ప సెటిల్మెంట్ ఏముండదు, పెళ్లికి అబ్బాయి ఒప్పుకోడు, వీళ్ళు సెటిల్మెంట్ చేసుకోవాలంటారు. ఏం సెటిల్మెంట్ సార్ అది?